చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. సమస్తము అన్నీ సాధ్యం, యేసుకు అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీ సాధ్యం. సమస్తము అన్నీ సాధ్యం.
చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. కొదువేదైనా కొరతేదైనా కరువేదైనా కష్టమే అయినా అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీ సాధ్యం, యేసుకు అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీ సాధ్యం. అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీ సాధ్యం. చెప్పినది చేయుడీ,
చెప్పినది చేయుడి. సమస్తము అన్నీ సాధ్యం, యేసుకు అసాధ్యమైనది లేనే లేదు. యేసుకు సమస్తము అన్నీ సాధ్యం. సమస్తము అన్నీ సాధ్యం. లూకాసువార్త 7వ అధ్యాయము 44వ వచనము చదువుకుందాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఆ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ప్రార్థన. ప్రేమ స్వరూపమైన మా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ వాక్యము కొరకు మా హృదయ క్షేత్రములను
మీ ఆత్మ ద్వారా ఆయత్తపరచి మీ వాక్య బోధ మాకు చేసి మమ్మలను పరిపూర్ణముగా మీ స్వరూప స్వభావంలోనికి మార్చి మీ రాకకు సిద్ధపరిచి రాకళ్ళ ఆయత్తపరచుకునమని పెళ్లి కుమారుడుగా మధ్యాకాశమునకు వచ్చున్న యేసునామమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఏకీవించున్న వారందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్య వివరణలోనికి వెళ్ళక పూర్వము ఈరోజు గురువారము అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు దేవదాసయ్య గారి ద్వారా ఆయన బయలుపరుచుకున్న బైబిల్ మిషను అనుభవంలోనికి వచ్చిన వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవాన్ని నేర్పించారు. ఆదివారము ఆరాధన అని, సోమవారము స్వస్థత అని, మంగళవారము విజ్ఞాపన అని, బుధవారము రాకడ సిద్ధపాటు అని, గురువారము అంతరంగ సంస్కారము అనగా ప్రభువే స్వయముగా వచ్చి ఆయన శరీర రక్తములు మనకు అందించడము అని, శుక్రవారము శిలువ ధ్యానము అని, శనివారము ఆదివారము కొరకు సిద్ధపాటు దినము అని మరి ఏర్పాటు చేసినట్లుగా బైబిల్ మిషన్ యొక్క బోధలు ఎరిగిన వారు బహుశా తెలిసిన వారై ఉంటారు. ఈరోజు గురువారము గనక భోజనము అనే అంశం గురించి, లేక భోజనపు బల్ల అనే అంశం గురించి, ఆ భోజన బల్ల దగ్గర ప్రభు మనకిస్తున్న ఒక ప్రత్యేకమైన అనుభవం గురించి జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా మరి ఒక ముఖ్యమైన విషయము, మీ అనుదిన జీవితంలో జరిగే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. రెండే రెండు స్థలాలలో భార్యాభర్తలైన, తల్లిదండ్రులు బిడ్డలైనా, లేక ఒకరికొకరు ప్రేమానురాగాలు కలిగిన వారైనా, రెండే రెండు స్థలాలలో బాగా దగ్గరగా వారి మనసులో ఉన్నవి మాట్లాడుకుంటారు. మొదటి స్థలం ఏమిటంటే అది విశ్రాంతి తీసుకునే స్థలము. రెండో స్థలం ఏంటో మీరే ఆలోచించి చెప్పాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలనంటే, నేను ఒక చీర కొనుక్కుంటాను అని భార్య భర్తని అడగడానికి ధైర్యము చేసే స్థలము ఏదయ్యా అనంటే, ఏదండి ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, విశ్రాంతి తీసుకునే స్థలాన్ని పక్కకు పెడితే మరి యొక్క స్థలములో అడగడానికి ధైర్యం చేస్తారు. ఏంటండి ఆ స్థలం? భోజనం పెట్టేటప్పుడు. కనుక భోజనము అనేది మనము ఒకరికొకరు చనువవ్వడానికి ఉపయోగపడే స్థలము అని చెప్పాలి, చెప్పక మానలేం. ఇంకా మీకు చెప్పాలి అని అంటే, ఏమోనండి ఆయన నాతో మాట్లాడడు, నేను ఆయనతో మాట్లాడను, ఎప్పుడు పిల్లలతో మాట్లాడిన పాపాన పోలేదు ఆయన, ఏమో మేము అంతగా మాట్లాడుకోమండి, అంత ఖాళీ ఉండదండి, చాలా బిజీ అండి అనుకునే వారులారా, ఈ మాట్లాడుకోలేని అగాధము పెరిగిపోతే కడకి తల్లెవరో బిడ్డెవరో, తండ్రెవరో కుమార్తెలెవరో, కుమారులెవరో, భార్య ఎవరో భర్త ఎవరో అనేదాకా వెళ్ళిపోద్ది. కనుక మీరు మీ కుటుంబాలతో బాగా చనువు పెంచుకోవాలి, బాగు చేసుకోవాలి అని అంటే కుటుంబాన్ని కలిసి ప్రార్థన చేసుకోవాలి. కుటుంబంలో లోక సంబంధమైన చనువు కలిగి ఉండాలి అని అంటే అది ఎక్కడ ఏర్పడుతుందనంటే భోజనపు బల్ల దగ్గర. ఎక్కడ చెప్పండి? భోజన బల్ల దగ్గర. ఇప్పటికైనా ఒక తీర్మానం చేసుకోండి, నా భార్య లేక నా భర్త నా బిడ్డలతో కలిసి రోజుకి ఒక పూటైనా
మేమందరం కలిసి మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడుకుంటూ భోజనం చేస్తామండి అన్నవారు ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తండి. ఇప్పటికే అలా చేస్తున్నామండి అన్నవారు మీ కుడి చేతులు పైకెత్తండి. అమ్మ లేదు, వనభోజనాలు పెట్టేది దేనికంటారు? వనభోజనాలు మాట్లాడుకోవడానికి, పిక్నిక్లు, అప్పుడప్పుడు విహారయాత్రలు, ఇవన్నీ దేనికయ్యానంటే భోజనం చేస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి. కనుక భోజనము అనే ఆ ప్రత్యేకమైన ఏర్పాటుకి, భోజన బల్ల అనే ఏర్పాటుకి చనువు అనే అనుభవానికి దగ్గర సంబంధం ఉంది. దేనికండి? భోజనపు బల్ల, రెండవది చనువు. దేవదాసయ్య గారు కూడా ఒక వచనము భోజనానికి సంబంధించిన పాటల్లోనే ఒక వచనం రాస్తూ ఏమని రాశారనంటే, మన తండ్రితో ఇంత చనువాయేనోయి, మన తండ్రితో ఇంత చనువాయేనో, ఈ చనువు చనువు మోక్ష స్థలము వరకు పెరుగునే. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి ప్రభువే మన విందు. భోజనపు బల దగ్గర మన తండ్రితో మనకి చనువు అవుతుంది. ఈ చనువు చనువు ఎక్కడ దాకా పెరుగుతుంది అని చెప్పి రాశారండి? మోక్ష స్థలము వరకు పెరుగును అన్నారు. మోక్ష స్థలము వరకు పెరుగును అని అన్నారు. నేనంటున్నాను, చనువు చనువు మనువు వరకు పెరుగును అంటున్నాను. ఎక్కడ వరకు అండి? చనువు మనువు అంటే ఏంటి? మనువు అంటే ఏంటండి? పెళ్ళి. చనువు చనువు ఎక్కడ దాకా రెడీ అవుతుంది? ముందు పరిచయం ఏర్పడిందండి. ఆ పరిచయం ప్రేమగా మారిందండి. ఆ ప్రేమను బట్టి రోజు మేము ఏమయ్యాం? పెళ్ళి చేసుకొని భార్యాభర్తలయ్యామండి అని చెప్పరా? చెప్తారు కదండి. అలాగే బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలన చేసి చూస్తే రూతు అనే ఒక స్త్రీ ఉన్నారు. ముందు పరిగేరుకోవడానికి వచ్చింది, తర్వాత ఆమె ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, సారీ బోయేజ్ గారి పాదాల దగ్గర కూర్చుంది. ఈ చనువు ఎక్కడ దాకా వచ్చిందయ్యా అనంటే, బోయేజ్ గారికి ఆమె పెళ్ళి కూతురుగా మారేదాకా వచ్చింది. అందుకే నేనేమంటున్నానంటే, ఈ చనువు చనువు ఎంతవరకు పెరుగును? మనువు వరకు పెరుగును. సరే చూద్దాం. బైబిల్ గ్రంథంలో సువార్తలలో కొన్ని భోజన బలలు కనబడుతున్నాయి. ఈ భోజన బలల దగ్గర చనువు ఎలా ఏర్పడిందో ఒకసారి చూద్దాం. ఆ చనువు ఎలా ఉందో చూద్దాం. అందులోకి వెళ్ళక పూర్వము, పరలోకపు తండ్రి మనకు ఏర్పాటు చేసిన ఒక భోజన బల్ల ఏమిటయ్యానంటే, ఈ సృష్టి. ఏంటండి? ఈ సృష్టే మనకు ఆయన ఏర్పాటు చేసిన ఒక భోజనపు బల్ల. ఈ సృష్టి మీద ఎన్నో పదార్థాలు ఆయన ఏర్పాటు చేశారు. ఎన్నో పదార్థాలు ఏర్పాటు చేశారు. భోజన పదార్థాలు, మంచినీళ్ళు, జ్యూసులు, ఎండాకాలంలో జరిగే జ్యూసులు, రసమొలికే పండ్లు, చక్కని సదుపాయాలు, ఎన్నెన్నో ఎన్నెన్నో పదార్థాలు ఈ సృష్టి అనే భోజన బల్ల మీద ఆయన ఏర్పాటు చేశారు. రెండవ భోజన బల్ల ఏంటయ్యానంటే, ఆయన మనకు ఏర్పాటు చేసిన భోజన బల్ల అనేకమైన అనేక రకములైన వాక్యాహారములను మనకు వడ్డించే సంఘము అనే భోజన బల్ల. క్రైస్తవ సంఘం అనే భోజనపు బల్ల. ఈ భోజన బల్లల గురించి చెప్పడానికి నేను ఇప్పుడు రాలేదు కానండి,
మూడవది ఏమిటయ్యానంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహమే లేక ఆయన మానవ జీవితమే మనకు ఒక భోజనపు బల్ల. ఇంకా చెప్పాలి అనంటే మన ఇంటిలో సన్నిధి గది ఉంది చూసారా, ఆ సన్నిధి గది ఆయన మనకి వాక్యమును భోజనమును వడ్డించే ఒక భోజనపు బల్ల. సన్నిధి అనే అనుభవమే ఒక భోజన బల్ల. అందుకే దేవుని సన్నిధిలో 40+40 రోజులు ఉన్న మోషే ఒక్కరోజైనా దేనివైపు చూడలేదు, అన్నపానీయాల వైపు ఆయన చూడలేదు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆయన మాటలే ఆయనకేమైనవి, భోజనమైనవి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడినట్లుగా. కనుక సన్నిధి ఒక భోజన బల్ల. ఈ భోజన బల్లలన్నిటి మీద కూడా ఈ భోజన బల్లలో ప్రభువు మనకు ఏర్పాటు చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ భోజనపు బల్ల దగ్గర భోజన బల్ల మీద అన్నీ ఉన్నా దాన్ని అందుకోలేని అనుభవం మనకుంటే, పరిస్థితి మనకుంటే అవన్నీ ఉన్నా కూడా అవన్నీ ఏమైపోయినట్లు, వ్యర్థమైపోయినట్లే. అందుకే దేవదాసయ్య గారు ఒక చక్కని వచనం రాశారండి, అంది పూచుకొన్నటి హృదయము నందు నంత నలుముకొని ఉన్నాడు, నందు నంత నలుముకొని ఉన్నాడు. ఎక్కడున్నాడండి ఆయన? ఈ భోజన బల్ల మీద ఉన్న ఏ పదార్థమైనా మన అనుభవంలోకి రావాలంటే మనకేముండాలట, అందిపుచ్చుకునే హృదయము. ఏ హృదయము? అందిపుచ్చుకునే హృదయం. ఇప్పుడు అయ్యగారు ఒక ప్రార్థన చేశారు, దేవా ఈ ప్రారంభ ప్రార్థన చేస్తూ అయ్యగారు ఏమని చేశారంటే, దేవా ఈ సభల ద్వారా మేలు కలగాలి, ఆ మేలు వారు అనుభవించాలి, అప్పుడు వారు మిమ్మల్ని ఏం చేస్తారు, మహిమపరుస్తారు. ఈ సభల ద్వారా జరిగే మేలు కూడా కలిగే మేలు కూడా మనం అందుకోవాలంటే మనకేముండాలి, అందిపుచ్చుకొనే హృదయం ఉండాలి. దేన్నైనా అందుకోవాలంటే మనకి ముక్కు కావాలా, చెవి కావాలా, కన్ను కావాలా, కాలు కావాలా, చెయ్యి కావాలి అమ్మండి. దేన్నైనా అందుకోవాలంటే మనకేం కావాలి? ఒక దండం ఉంది, దాని మీద బట్టలు ఆరేశారు, దేంతో అందుకుంటారు అండి? కొద్దిగా పెద్దగా చెప్పాలి, మీరు చెప్పండి అమ్మా దేంతో అందుకుంటారో ఆ మైత్రి వాళ్ళందరికీ బదులుగా, చేత్తో. కనుక అందిపుచ్చుకోవడానికి ఏం కావాలి? చెయ్యి కావాలి. దేవదాసయ్య గారి రాతల్లో చెప్పాలంటే ఏంటి ఆ చెయ్యి? విశ్వాసము అను చేయి చాపి అని ఉంటుంది. ఏం చేయండి? వినరయ్యా 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 అనే పాటలో విశ్వాసము అనే చేయి చాపి. దేవుడిచ్చేది దేనినైనా అందుకోవాలి అని అంటే మనకి ఏ చేతులు ఉండాలి? విశ్వాసము అనే చెయ్యి. ఏ చెయ్యండి? అందరు చెప్పాలి ఏం చెయ్యి? విశ్వాసం అనే చెయ్యి. కనుక ఏ బల్ల మీద ఉన్న భోజన పదార్థాలనైనా అందుకోవాలి అని అంటే ఏం చెయ్యి ఉండాలి? విశ్వాసం అనే చెయ్యి ఉండాలి. ఆ భోజన బల్ల దగ్గర లేక ఆ భోజన బల్ల ఏర్పాటు చేయడంలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయనకి మనకేం ఏర్పాటు అవ్వాలి? చనువు ఏర్పాటు అవ్వాలి. ఏం ఏర్పాటు అవ్వాలండి? చనువు. చనువు ఏర్పడక ముందు, చనువు ఏర్పడక ముందు ఏం జరుగుతుంది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు చూసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు, నేను మీకు కనబడ్డాను, సంవత్సరానికి ఒకసారి కనబడతాను, గుర్తుంటే మరణాతయ్య గారు అని అంటారు, అంతే కదండి. అదేమిటి? ముఖ పరిచయం. కాస్త హస్త పరిచయం అవుద్ది. కొద్ది క్లోజ్ అయితే ఏం చేస్తారు? ఇలా మేనల్డ్ ఉన్నాడు, పాస్టర్ గారు మేనల్డు మర్నాథ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇదేంటి? కొద్దిగా మేము వచ్చిన ప్రతిసారి అలా మేనల్లో తీసుకొస్తాడు కాస్త. కనుక ముఖ పరిచయం కాస్త ఏ పరిచయం అయింది? హస్త పరిచయం అయింది.
హస్తపరిచయం కాస్త ఏమవుతుంది కొన్ని రోజులకి. అయ్యగారు నేను గుర్తులేనా, మీరు ఎప్పుడు మమలాపురం వచ్చినప్పుడు నేనే కదండి మీది మళ్ళీ తీసుకెళ్ళేది. మరి నాకు కొద్దిగా ఈసారి ఏదో ఆయనకు అవసరమైంది ఏదో, అది ఏమవుతుంది, చనువు అవుతుంది. అందుకే దేవదాసయ్య గారు ఏమని రాశారంటే ఆ పాటలో, మనము ప్రభువుని ముట్టుకొనే భోజన పంక్తి, ముట్టుకొనే మనము ప్రభువుని ముట్టుకొనే భోజన పంక్తి, మనలను ఆయన ముట్టుకొనే భోజన పంక్తి. ఈ ముట్టుకోవడం ముట్టుకోవడం దేంట్లోకి వెళుతుందండి, చనువులోకి వెళుతుంది. దేవుడి దగ్గర ముఖపరిచయం సరిపోదా, దేవుని దగ్గర హస్తపరిచయం సరిపోదా, దేవుని దగ్గర చనువే కావాలా? నా సేవారంభ దినాల్లో ఒక్కళ్ళకి ఇద్దరికి వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి, లక్షల మందికి వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. లక్షల మంది అయినా ఒక్కళ్ళిద్దరైనా వాక్యాన్ని శ్రద్ధగా వింటే చాలు, దేవునితో ముఖపరిచయం సరిపోదా, దేవునితో హస్తపరిచయం సరిపోదా, దేవునితో చనువే కావాలా? ఒకళ్ళు కావాలి అంటే ఎందుకు కావాలి? మీ ఆయనతో మీకు ముఖపరిచయం ఉంటే సరిపోద్దా, హస్తపరిచయం ఉంటే సరిపోద్దా, మీ ఆయనతో మీకు చనువు కావాలా? ఒకవేళ మీ ఆయన మీతో చనువుగా ఉండకపోతే మీరేమంటారో నాకు చెప్పాలా? ఏమంటారమ్మా, ఏమోనండి నాతో అసలు మాట్లాడలేదు ఈ మధ్య, చనువు పోయింది ఏమో అనరా? ఏమి లేకపోతే, చనువు లేకపోతే, ఎవరితో చనువు లేకపోతే, భర్తకి భార్యకి మధ్య చనువు లేకపోయినా, తండ్రికి బిడ్డకి మధ్య చనువు లేకపోయినా, ఏంటో ఆయన, ఆయన ఒక దారి, ఒక దారి, నన్ను పట్టించుకోవడలేదు. నిన్ను సృష్టించిన వాడు, థ్యాంక్ యూ అమ్మా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. యెషయా 54:5 ఏమనుంటుందండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే భరించేవాడు అని అర్థం. ఒకళ్ళు నిజంగా ఆయన మనకు భర్త అయితే ఆయనకి మనకి ఏముండాలి, ముఖపరిచయం ఉండాలా, హస్తపరిచయం ఉండాలా, చనువు ఉండాలా? చనువు ఉండాలి అండి. చనువు కూడా ఉండాలి. ముఖపరిచయం ఉన్న వాళ్ళని ఇంట్లోకి పిలుస్తావా? ఇప్పుడు సత్యవరప్రసాద్ గారి ఇంట్లోకి వస్తే కూర్చోండి సార్, ఆయన నన్ను పిలవచ్చండి. ఆ పాప ఉంది అక్కడ, అటు కూర్చెవరు కూర్చొని, ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు, ముఖపరిచయం ఉంది. అయ్యగా రెండు 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 మా ఇంట్లోకి రండి అని పిలుస్తారా? పిలవరుగా. అస్సై పరిచయం ఉన్నా పిలవరు. ఎప్పుడు పిలుస్తారు? చనువుంటే పిలుస్తారు. రేపు యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి పెండ్లు కుమారుడుగా వస్తున్నారు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని వెళ్ళేదనని చెప్తున్నారు. ఎవరిని తీసుకెళ్తారా ఆయన? ముఖపరిచయం కలిగిన వాళ్ళని తీసుకెళ్తారా, హస్తపరిచయం కలిగిన వాళ్ళని తీసుకెళ్తారా, చనువు ఉన్న వాళ్ళని తీసుకెళ్తారా? చనువు ఉన్న వాళ్ళనే తీసుకెళ్తారు. మరలా చెప్పాలా, ఎవరిని తీసుకెళ్తారు? చనువు. బైబిల్ మిషన్ రాకడ బోధలు చేయడానికే వచ్చిందండి, రక్షణ బోధలు కాదండి. బైబిల్ మిషన్ ఎందుకు వచ్చిందయ్యా అని అంటే, యేసుక్రీస్తు వారి రాకడలో ఎలా ఎత్తబడాలో నేర్పించడానికి. ముఖపరిచయం ఉంటే చాలండి, ప్రభువుని ఒక్కసారి చూడండి అని చెప్పడానికో, మీరు ప్రభువు దగ్గరకు వస్తే బాగైపోతారని చెప్పడానికో బైబిల్ మిషన్ వచ్చింది. కానీ దానికంటే ఇంకా ఎక్కువ చెప్పడానికి వచ్చింది ఏమిటయ్యానంటే, ప్రభువుతో ఎలా చనువు అవ్వాలో నేర్పించడానికి. తెలుగు క్రైస్తవ గీతన పుస్తకము అని ఒక పుస్తకం ఉందండి, ఎంతమంది చేతుల్లో ఉందో చెయ్యత్తండి ఒకసారి. అబ్బా వెరీ గుడ్, ఫోన్లేండి అయ్యగారు. అందులో మూడో పాట ఉంది, మూడో పాటలో చివరి వచనం ఉంది. దాంట్లో మొత్తం ఎన్ని వచనాలు ఉంటాయంటే 15 ఏముంటాయనుకుంటా. చివరి వచనములో దేవదాసయ్య గారు కూడా దేవుడి దగ్గర ఒకటి కోరుకున్నారు, ఏమిటయ్యానంటే, చివరి వచనంలో చివరి పదం చదవండి, జనక కుమారాత్మలను త్రైకుడందు ఘనత కీర్తి మహిమ చనువు నాయందు. త్రిత్వ దేవునికి లేక దేవునికి భూమి ఆకాశాలు కలుగు చేసిన దేవునికి నాయందు లేక నాతో ఆయనకి ఏముండాలని కోరుకున్నాడు ఆయన, చనువు.
ఏముండాలండి? చనువు ఉండాలి. మరలా చెప్పాలి, ఏముండాలి? చనువు ఉండాలి. అబ్బే వరప్రసాద్ గారు కాదండి చెప్పను, మీరు చెప్పాలి. ఏముండాలి? పెద్దగా చెప్పాలా? చనువు. ఏముండాలి? చనువు ఉండాలి. ఏముండాలి? చనువు ఉండాలండి. చనువు ఉంటే ఉపయోగం ఏంటి? వరప్రసాద్ గారికి నాకు చనువు ఉంది సార్, ఏమనుకోవచ్చు సార్, ఇనికి నాకు చనువు ఉంది, ఇలా వెళ్తూ వెళుతూ అప్పుడప్పుడు మరీ చనువు ఎక్కువైపోతే జేబులో చేయి పెట్టి మరి ఏం చేస్తాం? తీసేసుకుంటాం. దేన్ని బట్టి? చనువు. దేవునికి మనకి చనువు ఉంటే ఆయన జేబులో చేతులు, ఆయన జేబులో కూడా చేయి పెట్టి ఏం చేయగలం? తీసుకోలేమా? తీసుకునేట్లుగా ఆయన చనువు అవ్వరా? అవుతారు. ఎందుకు అవ్వరు? ఖచ్చితంగా అవుతారు. దేవుడు దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చి ఒక పాట పాడి వినిపించారంట, అదే 72వ పాట, మనోవిచారం కూడదు నీకు అనే పాట. అందులో ఒక వచనం రాశారేమనంటే, ఓ దేవదాసు నీలాగా ఇదివరలో ఎవరు నాకు చనువుగా నిర్భయముగా నాకు ఎదురు ప్రశ్నలు వేయలేదు, నీలాగా ఎవరు నాకు సలహాలు కూడా ఇవ్వను లేదు. చనువు ఎక్కువైపోతే ఏమి ఇచ్చేస్తామంట మనం? ఈ పాప ఉంది, ఈ చిన్న పాప, ఈ బుడ్డ పాప, నాతో చనువు ఎక్కువైతే అదేంటి అయ్యగారు, మీరు ఎంతసేపు ప్రశ్నలు వేస్తున్నారు కానీ ప్రసంగం చెప్పట్లేదు అని అంటదేమో, చనువు ఎక్కువైతే కదమ్మా అనవా. అనాలి తల్లి, చనువు, ఈ చనువు ఏర్పడడానికి ఒక ప్రాముఖ్యమైన స్థలం ఏంటయ్యా అంటే భోజనపు బల్ల. కనుక చనువు ఏ సందర్భంలో ఏర్పడుతుందో చూసాం, చనువు ఎందుకో చూసాం, ఈ చనువు భోజన బల్ల దగ్గర ఎలా ఏర్పడుతుందో చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూస్తే, మీరు ఏం బైబిళ్ళు తీయొద్దండి, వినండి చాలు, ఇంటికెళ్ళి మీరు కావాలంటే రాసుకొని ఇంటికెళ్ళి చదువుకోండి. 7వ అధ్యాయంలో సీమోను అనే ఒక ఆయన యేసుక్రీస్తు వారికి భోజనం ఏర్పాటు చేశాడండి. ఏం ఏర్పాటు చేశారు? భోజనం. ఇక్కడ ఒక భోజనం బల్ల కనబడుతుంది. ఈ భోజన బల్ల దగ్గరికి ఒక ఆమె వచ్చింది. బైబిల్ ఏమో ఆమెకి పాపాత్మురాలైన స్త్రీ అని పేరు పెట్టింది. దేవదాసయ్య గారు ఆ మాట అనలేక అల్లరి పిల్ల అన్నారట. ఏమన్నారండి? అల్లరి పిల్ల. రాజమండ్రిలో సాధు నరసింగ్ గారు వచ్చి ఇంగ్లీషులో ప్రసంగం చెప్తున్నారంట, దేవదాసయ్య గారు తెలుగులో తర్జుమా చేస్తున్నారట. ఇంగ్లీష్ అని అంటే దట్ సిన్ఫుల్ ఉమెన్ అన్నాడంట ఆయన. సిన్ఫుల్ ఉమెన్ అని అంటే తెలుగులో పాపాత్మురాలైన స్త్రీ. వేరెవరినో పాపాత్ములు అనాలంటే ఆయనకి మనసు ఒప్పక నిండా ప్రేమ కదండి దేవదాసయ్య గారికి. పాపాత్మురాలైన స్త్రీ అనలేక ఏమన్నారు? అల్లరి పిల్ల. ఏమన్నారండి? అల్లరి పిల్ల. పాప ఉంది ఏమనుకోద్దమ్మా, అల్లరి పిల్ల అని అంటే ఈ అమ్మాయి కోపం రాదు, నిజాన్ని అల్లరి చేస్తున్నాం కాబట్టి అన్నయ్య అయ్యగారు అన్నారండి. నువ్వెవరు అమ్మా, కోపం రాదు కదా నీకు, అయ్యగారు వచ్చేసరికి పిలవకండి ఆయనకి అనండి, మంచిది, ఇంత దూరం ప్రయాణం చేయడం అయిపోద్ది. అదే పాపాత్మురాలైన స్త్రీ అని అంటే ఏమొస్తుంది? ఖచ్చితంగా కోపం వస్తుంది. ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. బైబిల్ మిషన్ ఎక్కువ ఎక్కువైపోతుంది బాబు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ అల్లరి పిల్ల, ఈ అల్లరి పిల్ల యేసుక్రీస్తు వారిని కూడా అల్లరి పెడదామని వచ్చింది ఆ భోజనం బల్ల దగ్గరికి. ఎవరిని అల్లరి పెడదామనండి? యేసుక్రీస్తు వారిని కూడా అల్లరి పెడదాం అనుకునేసరికి, ఒకసారి యేసుక్రీస్తు వారి వైపు అలా చూడగానే ఏమైందో తెలియదండి, ఆమె మనసు కరిగిపోయింది. ఎంతో కఠిన హృదయాంబైన అటు చూచి తరచిన కరిగిపోవును సోదారా. ఎంతో కఠిన హృదయాంబైన అటు చూచి తరచిన కరిగిపోవును సోదారా. ఇక్కడ యేసుప్రభు వారు భోజనం బల్ల దగ్గరే ఉన్నారు, సిలువు మీద లేరు. అయితే బహిరంగానికి సిలువు మీద లేకపోయినా ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపములు క్షమిపబడి ఉన్నాయి
అని అంటున్నారనంటే ఆమె పాపాలు వాటి శిక్ష ఎవరు భరించడానికి సిద్ధపడినట్లు? ప్రభు భరించడానికి సిద్ధపడినట్లు. ప్రత్యక్షంగా సిలువ మీద లేకపోయినా పరోక్షంగా యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? సిలువ మీద ఉండే ఈమె పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పగలిగారు. ఎవరైనా నేను అప్పుల్లో ఉన్నాననుకుందామండి, నా అప్పులు మీరు తీర్చాలంటే మీ దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి, అవునా కదా? డబ్బులు లేకుండా తీర్చగలిగిన స్తోమత లేకుండా వాళ్ళ అప్పులన్నీ నేను తీర్చేస్తాను అనగలరా? అనలేరు. నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పాలంటే ఆ పాపాలు ఆయన ఏం చేయాలి? భరించాలి, జయించాలి. కనుక యేసుక్రీస్తు వారు ఈమెను చూసి ఈ మాట అన్నారనంటే పరోక్షంగా యేసుక్రీస్తు వారు అలాగే కనబడ్డారు ఆమెకి. వెంటనే ఆమె ఏం చేసింది అయ్యానంటే ఏం చేసిందో చదువుతారండి, చూడండి ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయం. ఇప్పుడు బైబిల్ తీయండి, లూకాసు వార్త 7వ అధ్యాయము. ఒకటి, ఈమె తన కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. చనువవడానికి మొట్టమొదటి మెట్టు ఏమిటయ్యానంటే కన్నీళ్లతో పాదములను తడిపింది. ఎక్కడ? భోజనపు బల్ల దగ్గర. ఎక్కడండి? భోజనం. మీరు చదవాలనుకుంటే 36వ వచనంలో ఉంటదండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని యొక్క భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, 36 పరిసయ్యులలో ఒకడు, పరిచరులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెని అడిగెను. ఆయన పరిచరుని ఇంటికి వెళ్ళి చనువు ఏర్పాటు చేసుకుంటుంది. చనువులో మొట్టమొదటి మెట్టు ఏంటయ్యానంటే ఆమె తన కన్నీటితో ఆయన పాదములను తడిపింది. నాకు తెలియక అడుగుతాను, ఇద్దరు అన్నదమ్ములు బాగా దెబ్బలాడుకొని ఒక 4-5 సంవత్సరాలు పలకరించుకోలేదండి. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని అంత చనువు ఏర్పడాలంటే ఇద్దరి మనసులు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఏమవ్వాలి ముందు? ఏమవ్వాలి? 4 రోజులు మీ అబ్బాయి కనబడలేదు, దారి తప్పిపోయాడు. ఆడు మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీరు ఆడ దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడేం చేస్తాడు మిమ్మల్ని చూడంగానే? అవునారా మమ్మీ అంటాడు. మీరు ఆడిని చూడంగానే ఏమంటారు? నా బాబు ఎక్కడికి వెళ్ళిపోయావురా, ముక్కున్నాను రా, సాక్ష్యం చెప్తానని. అదే ఊరు బాబు, మన వచ్చిన ఊరు. నేను చల్లపల్లిలో సాక్ష్యం చెప్తాను, నొప్పుకున్నా దొరికేవరన్నానే. ముందు ఏమొచ్చేస్తుందా చనువడానికి ముందు? కన్నీళ్ళు. హృదయము కరిగినప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ కన్నీళ్ళను బట్టి మొట్టమొదటి చనువులో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏర్పడుతుంది. అందుకే దేవదాసయ్య గారు రాశారు, కన్నీళ్లతో కఠిన మనస్సు కరిగించుకుందాము, అన్ని పాపములను విడిచి ఆత్మని పొందుదాము. దేవుని యొక్క ఆత్మని మనం ఎప్పుడైతే పొందుతున్నామో ఆ ఆత్మ ఎవరి దగ్గరికి తీసుకెళ్తుందండి? ప్రభువు దగ్గరికి. ఒక చక్కని వచనం కూడా రాశారు కదండి అయ్యగారు, ఓ దేవా, పరిశుద్ధాత్మ దేవా, స్వంత శక్తితో మీ దగ్గరికి మేము రాలేము, నీవే మమ్మల్ని ఎక్కడికి నడిపించాలి? పడదామా? సొంత యేసు స్వామి చేరలేను, ఎంత గరచిన పలుచు కలసికొని ఎంత చేరలేను. ఎంత నడిచినా, నేనెంత ప్రయత్నం చేసినా ప్రభువు దగ్గరికి వెళ్ళలేను, చెంత చేరలేను. చెంత చేరడం అంటే ఏంటది? చనువు. అలా చనువు ఏర్పాటు చేయాలంటే పరిశుద్ధాత్మ తండ్రి నీవు నన్ను నడిపించాలి. ఓ పరిశుద్ధాత్మ తండ్రి, నీవు నన్ను నడిపించాలంటే నా హృదయం ముందు ఏమవ్వాలి? బద్దలవ్వాలి, కన్నీరు రావాలి. దేవదాసయ్య గారు ఒకరోజు వాక్యం చెప్తున్నారట ఇలాగే పరిశుద్ధాత్మ నింపుదల గురించి. అందరూ ఏడవండి అని అన్నారట,
మీరు ఇప్పుడు మీరు అందరు ఏడవండి ఒకసారి, భలే ఏడ్చాడండి ఆయన. నవ్వండి అంటే నవ్వుతారేమో కానీ తెల్లవారుజామున మీరు ఢిల్లీ బాంబే అటు పక్క వెళితే లాఫింగ్ క్లబ్స్ అని ఉంటాయి, పెద్ద పెద్ద పార్కుల్లో కూర్చొని నవ్వుతారు. నవ్వుతారు కానీ ఏడవలేరుగా ఎవరు. ఏడవాలంటే లోపల ఏదో పగలాలి, హృదయం ఏమవ్వాలి, విరిగి నలిగిన స్థితిలోకి రావాలి, హృదయం బద్దలవ్వాలి. అందరినీ ఏడవండి అని అంటే ఎవరు ఏడవకుండా ఇలా అయ్యగారి వైపు చూస్తున్నారంట. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బాగా బాధ పెట్టిన అంశాలు జ్ఞాపకం చేసుకొని ఏడవండి అని అన్నారట. ఎవరు ఏం జ్ఞాపకం చేసుకున్నా ఒకటి రెండు చుక్కలు వస్తున్నాయో కానీ ఏడుపు రాట్ల బోరు మని విలపించే ఏడుపు రాట్ల. అప్పుడు దేవదాసయ్య గారు భాషలో ఒక్క మాట ప్రార్థన చేశారట. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొంది పెద్దగా ఏడవడం మొదలు పెట్టారంట. ఏమి పొంది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడైతే మనల్ని కదిలిస్తారో అప్పుడు మనలో నుండి ఏమొస్తుంది? ఆగని కన్నీరు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగొచ్చేయును అని ఉంది. ఆమేన్. ఏం దుఃఖమండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆడవాళ్ళారా మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తా, చెప్పమంటారమ్మా? చెప్పండి. చెయ్యొద్దండి ఒకసారి చెప్పండి అని. మళ్ళీ తర్వాత మీరు నన్ను రాళ్ళేసి కొట్టకూడదే. మనకి నేను కూడా మిమ్మల్ని కలుపుకున్నాను, నేను ఆడగాదులేండి మగవాడిని. మనకి చాలా సందర్భాల్లో ఇక్కడే ఉంటుంది కుండ కదండి. సరే, మనుషుల దగ్గర ఎలా ఉంటుందో తెలియదు కానీ టీవీల దగ్గర కూడా ఏడుపు వచ్చేస్తుంటుంది. టీవీలో సినిమాలు సీరియళ్ళు చూస్తున్నప్పుడు కూడా చెప్పండి అక్కడే ఉంది వడ్డించుకోండి, భోజనం పెట్టవే తల్లి అని అంటే అక్కడే ఉంది వడ్డించుకోండి. మనం మేము దేంట్లో మునిగిపోయాం? సీరియల్లో మునిగిపోయి మా హృదయం ఏమైపోయింది? పగిలిపోయింది. ఇవి నిజమైన ఏడుపులా? ఆ మాట అంటే మీకు కోపం వస్తుందేమో. దొంగేడుపులా? దేవదాసయ్య గారిన్న కాలంలో గుంటూరులో ఒక క్రైస్తవ విశ్వాసి ఒక మగ ఆయన చనిపోయారట. ఇది మా నాన్నగారు చెప్పిన ఒక సంఘటన అండి. చనిపోతే చనిపోయిన భర్త దగ్గర కూర్చొని భార్య ఓ బోర్ను విలిపిస్తుందంట. నేను ఇంక బతకలేను బాబోయ్, నేను ఇంక బతకలేను బాబోయ్, నేను ఇంకెలా బతకాలి బాబోయ్, నేను కూడా వచ్చేస్తాను, నేను కూడా వచ్చేస్తానని. ఎంత చెప్పినా, రెండు రోజులు చెప్పినా వెళ్ళలేదట. ఇక లాభం లేదనుకొని ఆమెకి తెలియకుండా ఒక పెట్టి ఆర్డర్ ఇచ్చి ఆమెకు స్నానం చేయించి పదమ్మా అన్నారంట. ఎక్కడికి? తుర్రమని పారిపోయిందంట. మన ఏడుపులు నిజమేడుపులు అంటారా దొంగేడుపులు అంటారా అండి? నిజమైన కన్నీరు ఎప్పుడొస్తుందని అంటే పరిశుద్ధాత్మ తండ్రి కదిలించినప్పుడే. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును. ఒక్కసారి పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని కదిలిస్తే ఇక జీవితంలో మరలా మనం లోకములోనికి వెళ్ళలేం, లోపము కలిగి ఉండలేం. కనుక పరిశుద్ధాత్మ తండ్రి కన్నీటి ఓటను మనలో పుట్టిస్తే ఆ కన్నీరే ప్రభువుకు చనువవడానికి మొట్టమొదటి మెట్టండి. ఆమె ఏం చేసిందయ్యా అంటే భోజన బల్ల దగ్గర కూర్చున్న వాని పాదాలు దేంతో తడిపిందండి? కన్నీళ్లతో తడిపింది. దేంతో తడిపింది? కన్నీళ్లతో తడిపింది. ఇంకా ఏం చేసింది అనంటే, ఇప్పుడు ఒక సందర్భం చెప్తాను, మీరు నన్ను తిట్టొద్దు. చిన్నప్పటి నుంచి అంటే ఇలా చిన్నపిల్లోళ్ళ మాట్లాడుతున్నాను అనుకోకండి, వాక్యం చెప్పేటప్పుడు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడం మేలని చెప్తున్నాను. అవునండి. చిన్నప్పటి నుంచి వెంట్రుకలు అంటే మహా ఇష్టం నాకు. చిన్నప్పుడు ఎరా నీకు ఎంత ఎటువంటి అమ్మాయి కావాలరా అంటే పెద్ద జడ అమ్మాయి ఉన్న అమ్మాయి కావాలి అని అనేవాళ్ళు. మా పాస్టర్మ గారికి ఇంతే ఉంటుంది. పాపం ఏం చేద్దాం, లోక సంబంధంగా ఏది కోరుకుంటే దేవుడు దాన్ని లేకుండా చేస్తారు. ఎందుకంటే ఆయన మీద ప్రేమ ఉండాలి, మనకి లోకం మీద ప్రేమ ఉండకూడదు కాబట్టి.
అది ఇష్టం కదా అని చెప్పి వచ్చి వెంట్రుకలు పట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా ఈరోజు? ఆ వెంట్రుకలు తాకాలి అని అంటే కూడా ఏముండాలి? చనువు ఉండాలి. ఈమె తన శిరస్సుకి ఒక అలంకారముగా, తన శిరస్సుకి ఒక కిరీటముగా ఉన్న ఆమె వెంట్రుకలను తీసుకొచ్చి ప్రభు పాదాలు తుడిచిందండి. ఒక ప్రక్క ఏర్పరచుకుంటుంది, ఇంకో పక్క ఘనపరుస్తుంది. చాలామంది ఏమంటారంటే, అయ్యగారు మీరు అందరితో చనువుగా ఉండడం వల్ల మీరు చులకనైపోతారండి అని అంటారు. ఒక ఆయన ఉండేవాళ్ళు, ఒక సంవత్సరం వచ్చినట్టున్నారు మీ దగ్గరికి, మరణాతయ్య గారు ఒక ఆయన గెడ్డ ఉన్నారు, వచ్చారు వచ్చారు. ఆయన అనేవాడు నన్ను, నేను అందరితో ఫ్రీగా మాట్లాడతాను, నువ్వు కొద్దిగా బిగదీసుకొని ఉంటావు కదయ్యా, నేనంటే అందరికీ చులకన, నువ్వంటే అందరికీ గౌరవం, కొద్దిగా ఇలా బిగదీసుకొని ఉంటావు కదా అని. కాదండి, మనము కరెక్ట్గా ఉంటే ఎంత చనువు అవుతుంటారో మన మంచితనం తెలిసి అంతగా మనల్ని ఏం చేస్తారు? ఘనపరుస్తారు. అందుకే దేవదాసయ్య గారు యశ్యారణం 6వ అధ్యాయంలో ఉన్న ఆ స్తుతిని గురించి వివరిస్తూ ఒక మాట అన్నారు. స్థితిని చూసి స్తుతిస్తున్నారు దేవదూతలు అన్నారు. ఏం చూసండి? స్థితిని చూసి స్తుతిస్తున్నారు. మనం ఆయనకి దగ్గరయ్యే కొద్దీ ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఆయన ఏం చేస్తాం? ఘనపరుస్తూ ఉంటాం. ఇక్కడ ఆమె చనువవుతుంది, రెండవది ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. చనువవుతుంది, ఘనపరుస్తుంది. ఒక స్త్రీకి తల వెంట్రుకలే ఒక కిరీటము లాంటివి. ఒక స్త్రీకి తల వెంట్రుకలే ఒక ముసుగు. ఒక స్త్రీకి తల వెంట్రుకలే అలంకారము. ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళానండి, 95వ సంవత్సరం అనుకుంటా. వాళ్ళు రోమన్ కేథోలిక్కులు, ఎందుకో నా మీద అభిమానంతో పిలిచారు. ఎప్పుడో కార్యక్రమానికి వచ్చి వాక్యం మీద విన్నారు, మీరు వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అయ్యా అంటే వెళ్ళాను. ఇల్లు ఎత్తుక్కొని ఎత్తుక్కొని వెళ్ళాను. తెనాలి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఏమ్మా ఏంటి మీ అంశాలు ఏంటని అడిగాను నేను. ఏమి లేదు అయ్యగారు, పలాను రోజున నాగపట్నం వెళుతున్నాం, మా ఆయనకి వెంట్రుకలు ఇస్తానని ఒప్పుకున్నానయ్యా అని అందామా. ఎవరు వెంట్రుకలు? నాగపట్నంలో వాళ్ళ ఆయన వెంట్రుకలు అంట. నాకు డౌట్ అనిపించి, అమ్మ మీరు ఒప్పుకున్నారా మీ ఆయన ఒప్పుకున్నాడంటే, నేనే ఒప్పుకున్నానయ్యా, ఎవరు వెంట్రుకలు ఇస్తానని అని అడిగాను నేను. మా ఆయన వెంట్రుకలు ఇస్తానని అందామా. అదేంటమ్మా, మీరు మీ ఆయన వెంట్రుకలు ఇస్తానని ఒప్పుకోవడం ఏంటమ్మా అని అంటే, అయ్యో నేను గుండు చేయించుకుంటే బాగుండదు కదా, అందుకని ఎవరు గుండు చేయిస్తుంది వాళ్ళ ఆవిడ. స్త్రీకి వెంట్రుకల ఒక అలంకారం, స్త్రీకి వెంట్రుకల ఘనత. అటువంటి వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలు తుడుస్తుంది. ఒక ప్రక్క చనువు, ఇంకొక ప్రక్క ఘనత. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే ప్రభువుకి దగ్గర అవుతుంటామో మనకున్న ఎక్కువైన వాటిని ఆయన పాదాల దగ్గర పెడతాం. ఒక భక్తుడు రాశారండి, లోకంబుని నర్పించిన నా యోగ్యమైన ఈవియౌ వింతైన యేసు ప్రేమకై నా యావ జీవమిత్తును. ఇది ఒక ఇంగ్లీష్ పాట, తెలుగులో తర్జుమా చేశారు. ఇంకా మీకు బైబిల్లో రిఫరెన్స్ కావాలంటే ప్రకటన 4వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. 24 పెద్దలు కూడా వారి యొక్క మహిమ కిరీటాలను తీసి ఎక్కడ పెడుతున్నారట? ప్రభు యొక్క పాదాల దగ్గర. ఈ స్త్రీ తన కిరీటం వలె ఉన్న వెంట్రుకలను ప్రభు పాదాల దగ్గర పెట్టినట్లుగా పరలోకానికి వెళ్ళిపోయిన ఆ యొక్క మహిమ పెద్దలు, 24 పెద్దలు వారి కిరీటాలు తీసి ఎక్కడ పెడుతున్నారు? ప్రభు యొక్క పాదాల దగ్గర పెడుతున్నారు. ఇది చనువులో రెండవ భాగము. చనువులో మూడవ భాగం ఏంటయ్యా అంటే, విలువైన అత్తరు తీసుకొచ్చి. లూకాసు వార్త ఏడో అధ్యాయం 45వ వచనంలో, ఇంకొకటండి,
45 నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినట్టు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఆ చనువులో మరి యొక్క మెట్టేమిటయ్యానంటే ముద్దు పెట్టుకొనుట అంటే గౌరవించుట సన్మానించుట. దేవదాసయ్య గారు ప్రటనందు వివరం చెప్తూ అన్నారు ఏమనంటే ముద్దు ఎప్పుడు పెట్టుకుంటామో బిడ్డల్ని అలాంటి ఇష్టం పుట్టినప్పుడు. గొర్రెపిల్ల భార్య అని ఉంటుంది ప్రకటన 19 అధ్యాయం 6 నుండి 9 వరకు చదివితే ఆ గొర్రెపిల్ల భార్య అట గొర్రెపిల్లని గొర్రెపిల్ల అంటే ఎవరక్కడ యేసుక్రీస్తు వారిని తనివి తీరా చేతుల్లోకి తీసుకుని నా ముద్దు గొర్రెపిల్లే నా మహిమ గొర్రెపిల్లే నా బంగారు గొర్రెపిల్లే అని ముద్దులు పెడతారంట. ఎవరు సంఘం ఎవరికి గొర్రెపిల్లయ్యున్న యేసుక్రీస్తు వారికి ముద్దు పెట్టడం అంటే ఏంటి అక్కడ స్తుతించడం ఘనపరచడం గొప్ప చేయడం. కనుక ఇక్కడ ఈమె చనువులో మూడవ అంతస్తు ఏమిటయ్యానంటే మొట్టమొదటిది కన్నీళ్లతో ఆయన పాదాలని తడిపింది, రెండవది వెంట్రుకలతో తుడిచినది, మూడవది ముద్దు పెట్టుకుంటుంది. మన అనుభవం ఏంటంటే ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన్ని ఘనపరచడం లేక స్తుతించడం. నాలుగవదిగా విలువైన అత్తరు పోసి ఆ పాదాలను ఆమె చోట చదవండి అన్నమాట లూకాసువార్త 7 నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసెను. 7:46 నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఏం పూసింది? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది సెంటు కొట్టుకొచ్చారో ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. సెంటు కొట్టుకొచ్చిన వాళ్ళు సరే నేను కొట్టలేదు కానీ మా పాస్టర్ గారు కూడా సెంటు కొట్టుకుంటారు కదా, కొట్టుకోవాలి తప్పదు. ఎందుకని అంటే మేము చాలామంది దగ్గరికి వెళ్ళాలి, చాలామంది మాతో మాట్లాడాలి, మేము చెమట వాసన వచ్చేస్తున్నాం అనుకోండి అప్పుడు అయ్యగారు ఏంటి అంటారు. సెంట్ ఎక్కడ కొడతారు? ఇక్కడో లేకపోతే తల మీదో చేతుల మీదో లేకపోతే ఇంకెక్కడో కొడతారు, ఆంపిట్స్ అంటారు చెంకల్లోనూ. ఎక్కడ కొట్టుకోరు? కాళ్ళకు కొట్టుకోరుగా. యేసుక్రీస్తు వారి పాదాలు ఆమెకు అంత విలువైనవిగా కనబడ్డాయి. విలువైన అత్తరు తీసుకొచ్చి ఎక్కడ పూసిందండి? ఆయన పాదాల దగ్గర పెట్టింది. దీనికి మీరు ఒక దృష్టాంతం చూడాలంటే అపోస్తుల దగ్గరికి విస్తారమైన సొమ్ము కట్టలు తీసుకొచ్చారట. అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం అపోస్తుల కార్యం 4:34 నేను చదువుతానమ్మా. భూమి అను చదువు తల్లి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి ఒకసారి నాకు చెప్పండి, నాతో చెప్పండి. బైబిల్లో మాటే భూములైనను ఇండ్లైనను అందరు చెప్పాలి. భూములైనను భూములైనను ఇండ్లైనను ఇండ్లైనను కలిగిన వారు కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటిని అమ్మి ఏం చేసి అమ్మిన వాటి అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల వాటి వెల తెచ్చి పాదములు తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పాదముల యొద్ద పెట్టిరి. ఎక్కడ పెట్టారండి? పాదముల యొద్ద. వాళ్ళు ఏం చేశారు? నేనైతే ఏం చేస్తాను? అమలాపురంలో మంచి రేట్లు అనుకుంటా, నాకైతే కరెక్ట్ తెలియదు కానీ అమలాపురంలో మంచి రేట్లు ఉంటాయండి. ఉంటాయి కదండి, ఉన్నాయండి. బాలయోగ్ గారి పుణ్యం అన్నట్టు రేట్లు పెరిగిపోయినాయి అనుకుంటా, అంతేనా? ఏమో నాకు తెలియదులేండి పూర్తిగా. ఇప్పుడు ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? అయితేవేత్తల ఆనందరావు గారు. ఆనందరావు గారు ఎవరో వలన రేట్లు పెరుగుతున్నాయి. ఒక 4 సెంట్లు ఇల్లు స్థలం అమ్మేస్తే 1 కోటి రూపాయలు. ఆ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి మీరు నా పాదాల దగ్గర పెడితే నేను ఏం చేస్తాను? అర్జెంటుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో వేసుకొని నెమ్మది నెమ్మదిగా తీసుకొని నా పిల్లలకి భార్యకి బంగారం వెండి కొని అవసరమైతే చర్చ్ కొరకు ఒక స్థలం కొంటున్నానని చెప్పి కొని దాంట్లో పెద్ద ఇల్లు కట్టుకొని పైన చర్చి కడతా, అవునా కదా? వాళ్ళు ఏం చేశారయ్యానంటే వారు ప్రతి వానికి వాని వారి అక్కర కొలది పంచిపెట్టరు గనక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
ప్రియమైన దేవుని పిల్లరా, కనుక విలువైన వాటిని, విలువైన అత్తర్ను తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టడాన్ని బట్టి ఆయనను ఎంతగా ప్రేమిస్తుందో, ఘనపరుస్తుందో తెలియజేసింది. కనుక నాలుగవ అనుభవం ఏంటి అనంటే, విలువ కలిగిన వాటిని పాదముల దగ్గర పెట్టి ఇంకా చనువయిందండి. ఈ భోజనం బల దగ్గర ఈ నాలుగు అనుభవాలు చూసాం. ఇంకో భోజనం బల దగ్గరికి వెళదాం. ఈ భోజనం బల దగ్గర ఈ నాలుగు అనుభవాలు, చనువు అనుభవాలు చూసాం. ఇంకో భోజనం బల దగ్గరికి వెళదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము, ఇది భోజన బల్ల అని మీకు తెలియడానికి 27వ వచనంలో చూస్తే, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, వీళ్ళు ఎక్కడున్నారయ్యా అనంటే భోజన బల్ల దగ్గర ఉన్నారు. అది చెప్పడం కోసం చదివిస్తున్నానండి నేను. ఇరవై ఆరో వచనంలో, అందుకు యేసు, నేను ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు, ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. యేసు ప్రభు, ఆయన శిష్యులు భోజన బల్ల దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారండి? భోజన బల్ల దగ్గర. సంస్కారపు విందిస్తున్నారు. ఇక్కడ కంటే మత్తయి, మార్కు, లూకాల్లో ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఒక మేడగదిలో ఒక భోజనం బల్ల దగ్గర యేసు ప్రభు ఆయన శిష్యులు కలిసి ఒక పస్కా విందును భుజిస్తున్నారు. ఈ విందును భుజిస్తున్నప్పుడు ఒక్క ఆయన మాత్రమే, 11 మంది కాదండి, 12 మందిలో ఒక్క ఆయన మాత్రమే ఏం చేశాడో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 25వ వచనం, 13:25. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు. చాలండి, ఆ భోజనం బల దగ్గర పాదాల దగ్గర ఉంది. ఆ భోజనం బల దగ్గర ఆమె ఎక్కడుందండి? పాదాల దగ్గర ఉంది. ఈ భోజనం బల దగ్గర ఈ శిష్యుడు ఎక్కడికి వచ్చాడు అయ్యారంటే, రొమ్ము దగ్గరకు వచ్చాడు. రొమ్మున ఆనుకొనుచు. ఎక్కడ ఆనుకొనుచు? పాదాల దగ్గర కూర్చుంటే బాగుంటుందా? ఛాతి మీద అనుకుంటే బాగుంటుందా? ఇక్కడ మాట్లాడరేమ్మా. పాస్టర్ గారులు మీ భార్యని పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంటారా, పక్కనే కూర్చో వేసి కూర్చోబెడతారమ్మా? పక్కనే. ఏమీ అనుకోకండి అమ్మా. పాస్టర్మ్మ గారు, సత్యవర ప్రసాద్ గారు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతారమ్మా? పాదాల దగ్గరేనా? ఏమన్నారు? నేను ఏమడిగానో అర్థం కాలేదులేండి పాపం, అందుకే తలక ఊపారు. ఎక్కడ కూర్చోబెడితే మీకు ఇష్టం? ఎక్కడ కూర్చోబెడితే మీకు ఇష్టం? పక్కన కాళ్ళ దగ్గర కూర్చోవే, నీకు అంతకంటే ఎక్కువ సీన్ లేదు అంటే, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతానులే అయ్యా, విడాకులు తీసుకుందాం అని అంటారు. ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఇందాకున్నామే, ఇంతకు మునుపు మనం తెలుసుకున్నామే, పాదాల దగ్గర చనువు ఏర్పరచుకుంది. ఇప్పుడున్న ఆయన ఎక్కడ చనువు ఏర్పరచుకున్నాడు? రొమ్మున ఆనుకొనే చనువు. రొమ్మున ఆనుకొనుచు. ఎక్కడ ఆనుకొనుచు? రొమ్మున ఆనుకొనుచు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఏమనంటే, యేసు ప్రభు మనకు ఒక వాగ్దానం ఇచ్చారండి. ఏమనంటే, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్నాను. కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఒక పెద్ద సింహాసనం ఉందండి. ఒక పక్కేమో యేసు ప్రభు వారు కూర్చున్నారు, ఇంకో పక్క ఎవరు కూర్చున్నారు? దేవదేవుడు. అండి, ఎవరు కూర్చున్నారు అయ్యారు? స్త్రీ. ఎవరి కోసం ఇచ్చారు ఈ వాగ్దానం? మన కోసమే. మన కోసమే, సంఘము కోసమే. మోక్షలోకంలో 7 అంతస్తులు ఉన్నాయండి. ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 7 అంతస్తులు. దేవదాసయ్య గారు 7 అంతస్తులు గురించి ఒక వచనం రాశారు. 7 తరగతులు ఎవరైనా బైబిల్
కీర్తన పుస్తకం చూడకుండా పాడితే నేను వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు ఒక 500 రూపాయలు ఇచ్చేస్తాను, ఇచ్చేళ్తాను మీకు ఇవ్వమని. పాస్టర్ అమ్మగారు కాదు, ఆ పక్కన కూర్చున్న పెద్ద అమ్మ కాదు, ఆవిడ కాదు, ఇంకెవరైనా విశ్వాసులు సన్నిధి సభ్యులు ఉన్నారా ఇక్కడ? లేరా? ప్రార్థనలో ఉన్నారా? నువ్వు సన్నిధి సభ్యురాలువేనమ్మా కాదా? లోపల ఉన్నారా? ఏమిటనంటే 7 తరగతులు ఉన్నవి నీది, ఏదో తెలుసుకోనము ఇప్పుడే అని సులభంగా 2 సూత్రాలు చెప్పారు. కీడు మాని అంటే చెడుగు మాని మంచి చేస్తే పరలోకములో కింది తరగతి దొరుకుతుంది. అలా కాకుండా దేవుని మీద ప్రేమ, తోటి నరుని మీద ప్రేమ, వరుని మీద ప్రేమ, నరుని మీద ప్రేమ ఉన్న ఎడల పరలోకములోని పై తరగతిలోనే చేరుదువు అని అన్నారు. ఆమేన్. నరుని మీద ప్రేమ, వరుని మీద, క్రీస్తు వరుని మీద ప్రేమ ఉన్న ఎడల పరలోకములోని పై తరగతిలోనే చేరుదువు అని అన్నారు. మంచిదండి, పై తరగతికి వెళ్ళాం పరలోకంలో, అక్కడ ఆయన కూర్చొని ఉన్నారు, నువ్వు కూడా రా అమ్మా అన్నారు సంఘాన్ని. నేను వెళ్ళాను, ఉండండి సార్ కూర్చోండి, ఈయన దగ్గర ఈయన ఒళ్ళో కూర్చోవాలి, ఈయన ఒళ్ళో కూర్చుంటే నా తలకాయ ఎక్కడికి వెళ్తుంది, ఈయన కంటే పొట్టయితే ఆయన గుండెల మీదే ఉంటుంది నా నా శిరస్సు. యేసు ప్రభువారు భూమి ఆకాశాలు పట్టజాలని వాడు, సంఘము పెద్దది, వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటుంది, ఆమె తల సంఘం యొక్క తల ఎక్కడ అనుకుంటుంది? రొమ్మున అనుకుంటుంది. రొమ్మున ఆనుకునే చనువు. ఇంకో చనువు ఏంటయ్యా అనంటే, రొమ్మున అనుకుని ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఆయన 25వ వచనంలోనే అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను, వాడెవడని ఆయనను అడిగెను. రొమ్మున అనుకునే చనువు ప్రశ్నలు అడిగే చనువు. ఏమడిగే చనువు? ప్రశ్నలు అడిగే. నేను అంతే భయం ఉందనుకోండి, రై లే నిలబడు, నువ్వే లే, భయం ఉందనుకోండి ఏం చేస్తారు వాళ్ళు? లేచి నిలబడతారు. ఎందుకు లేచి నిలబడాలండి అని అడగకుండా, అదే చనువు ఉందనుకోండి, ఎందుకు లేచి నిలబడాలి అంకులు, అవసరం ఏంటి ఇప్పుడు మధ్యలో నిలబడాల్సిన అవసరం ఏంటి అంటే, వాళ్ళకి అర్థమైపోయింది నేను జోక్గా మాట్లాడుతున్నాను. లేదా బహుశా నేను చనువు అయిపోయి ఉండుంటాను, రాగానే షేక్ హ్యాండ్లు ఇచ్చారు కదరా, షేక్ హ్యాండ్ ఇచ్చావు కదా, అదిగో చనువు అయిపోయింది కనుక నిలబట్టలేదు. భయము ప్రశ్న వేయనీదు, చనువు ఏం వేయనిస్తుంది అండి? ప్రశ్న వేయనిస్తుంది. ఓ యజమానులారా, మీ సతీమణులు మీకు ప్రశ్నలు వేయకుండా మీతో సంసారం చేస్తున్నారంటే అది భయమే కానీ ఏం కాదు, చనువు కాదు. భూమి ఆకాశాలు కలుగు చేసిన దేవుడే మనకి చనువిస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం చనువు ఇవ్వకూడదా? మేము నేను నా భార్యకి చనువుగానే ఉంటానండి అన్నవారు మగవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అబ్బో నాయనో, ఇంకా మగవాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు, చనువుగా ఉంటారా సార్? వెరీ గుడ్. ఇంకా ఆహా, పోన్లేండి, థ్యాంక్ యూ. ప్రశ్నలు అడిగే చనువు. రొమ్మును అనుకున్నాడు, రొమ్మును అనుకోవడమే కాదు, కొంతమంది రొమ్మును అనుకోగలరు కానీ అంటే మన మీద ఆనుకున్నట్లుగా రొమ్మును ఆనుకొనుట అనంటే అన్నిటికీ ఆయన మీద ఆధారపడ్డాం. అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వచ్చున్న ఈమె ఎవరు, యవతే అని ఉంటుంది అక్కడ, ఎవరు అని అంటున్నాను నేను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి అనుభవంలోకి వచ్చిన ప్రశ్నలు అడిగే చనువు రాదు చాలామందికి. ఒకసారి ఆ పాట పాడండి అమ్మా, 72వ పాటలో ఎన్నో వచ్చిన 13వ 14వ వచ్చిన ఇది వరల్లో ఎవరును నాపై ఎదురు ప్రశ్నలు వేయను లేదు, ఇది వరలో ఎవరును నాపై ఎదురు ప్రశ్నలు వేయను లేదు, ఇది వరలో నీ భయ
72వ పాటలో 20వ వచనం, ఇదివరలో ఎవరు నాపై ఎదురు ప్రశ్నలు వేయలేదు, చనువుగా ఎవరు సలహాలు కూడా ఇవ్వలేదు. కనుక ప్రశ్న వేయడానికి ఆధారం ఏంటంటే చనువే, చనువే. కనుక ఇక్కడ రొమ్మున అనుకోవడమే కాకుండా ప్రశ్నలు అడిగే చనువు, అంటే ఆయన అంతరంగములో ఏముందో అడిగి తెలుసుకునే చనువు దాకా వచ్చాడు ఎవరు? ఈ రొమ్మున అనుకున్న శిష్యుడు యోహాను. ఒక్క చిన్న సూత్రం అమ్మ, మీ యజమానులు మీకు పరిపూర్ణంగా లోబడి ఉండాలంటే ఆడవాళ్ళారా, మీకు ఇష్టమైన కూర వండకండే, పొద్దున్నే ఈరోజు ఏం కూర వండమంటారండి అని ఆయన్ని అడిగి వండండి. 4 రోజులు ఆయన మీకు దాసోహం అయిపోతాడు. మీకు ఇష్టమైన కూరలు వండుతున్నారా, మాకు ఇష్టమైన కూరలు వండుతున్నారా? మీరు ఒకసారి ఆలోచించి చెప్పాలా? మీకు ఇష్టమైన కూర వండి మమ్మల్ని తినమని పడేస్తారా మా మొహాల మీద? అందుకే మేము బయటికి వెళ్ళి తింటున్నాం. సరే, ప్రశ్నలు అంతరంగములో ఏముందో తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తున్నాడు ఈయన. చివరి చనువేంటయ్యానంటే, ఇది కూడా భోజనం బల్ల దగ్గరే, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3వ వచనం, యేసుప్రభు వారు భోజనం బల్ల దగ్గర కూర్చున్నారండి. చూడండి, అది అప్పుడు 2వ వచనంలో ఉంది, మార్త ఉపచారం చేసాను, లాజర్ ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో. పాదములకే కాదండి, ఇక్కడ పాదములకని ఉంది, ఇంకో చోటేమో ఆయన తల మీద పోసి. చూడండి ఒకసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయము 7వచనం, 6-7 వచనాలు. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. భోజనం బల దగ్గర కూర్చున్న యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె ఏం చేసిందండి? తల మీద కూర్చుంది. చనువు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పెరిగింది? పాదాల దగ్గర ఉండే చనువు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందండి? తల వరకు. మీరెవరైనా నా తల మీద చేతులు పెడితే నేను ఊరుకుంటానా? ఊరుకోరు. నేను మీ తల మీద చేతులు ఉట్టి పుణ్యానికి పెడితే మీరు ఊరుకుంటారు, దీవెని ఇవ్వడానికంటే? సరే, అంటే తల మీద చేతులు పెట్టే దాకా రావాలంటే అది ఎంత చనువు అయిపోయిందో ఆలోచించండి. ఒక చిన్న వాక్యం చదువు ముగించుకుందాం. సామెతల గ్రంథం 12:4లో ఒక చక్కని మాట ఆ జ్ఞాని రాశారండి. ఏమనంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. మరలా అందరు చెప్పండి అమ్మా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. కిరీటము, కిరీటం ఎక్కడ ఉంటదండి? మోకాళ్ళ మీద ఉంటదా? శిరస్సు మీద, తలపై. కిరీటం ఎక్కడ ఉంటది? నడుముకుంటదా? నడుముకుండేది ఏంటి? వడ్డానమా? కిరీటం ఎక్కడ ఉంటది? చేతులకు ఉంటదా? ఉండదండి. నీ భార్య యోగ్యురాలయ్యి నీకు కిరీటం అయితే నీ భార్య నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి? తల మీద. నెత్తిన పెట్టుకోవాలి. ఎరా, మీ ఆవిడ వచ్చిన తర్వాత నెత్తినెక్కించుకున్నావే అని అప్పుడప్పుడు సూటిపోటు మంటలతో పొడుస్తుంటారు. ఎవరు? యేసు ప్రభు మనల్ని ఎక్కడ పెట్టుకున్నాడండి ఆయన? నెత్తి మీద. ఆయనకి పగలు రాత్రి ఎవరి గురించిన ఆలోచన అండి? మన గురించిన ఆలోచనే. అంటే ఎక్కడున్నాం మనం? ఆయనకి నెత్తినున్నాం. మన్నము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనచ్చు స్మరణ చేయుచుండును. యేసుప్రభువే తన సంఘాన్ని నెత్తిన పెట్టుకుంటే మన భార్యని మనం నెత్తిన పెట్టుకోవడం తప్ప మా మగవాళ్ళు చెప్పాలి. ఎవరు ఓటేయట్లేదండి వీళ్ళెవరు నాకు?
కొన్ని పెళ్లి కావాల్సిన పిల్లలు చెప్పండి పాప, వీళ్ళకి తెలియదేమో, పెట్టుకోకూడదా? వాళ్ళకి తెలియదా? మీకు తెలుసా? తెలుసండి. భార్యను ఎత్తిన పెట్టుకోవచ్చా? వాళ్ళు యోగ్యులైతే ఎక్కడ పెట్టుకోవచ్చు? నెత్తిన పెట్టుకో. ఈ పెళ్లి కుమార్తె సంఘము యేసుక్రీస్తు వారి యొక్క స్వరూప స్వభావములోని కంటే అచ్చ యేసు ప్రభువులాగా మారిపోయిన సంఘం యోగ్యురాలే గనక ఆ యోగ్యురాలను ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన? నెత్తిన పెట్టుకున్నాడు. అంటే అభిషేకం చేయడం అని అంటే ఆమె స్థాయికి ఎక్కడ దాకా వచ్చిందంటే ఆమె తల మీద చేయి పెట్టి అభిషేకం చేసేదాకా వచ్చింది. చనువు భోజనం బల దగ్గర, చనువు పాదాల దగ్గర నుంచి ఎక్కడ దాకా పెరిగిందండి? తల దాకా పెరిగింది. మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. చనువులో మొట్టమొదటి మెట్టు కన్నీళ్ళు, చనువులో రెండవ మెట్టు తల వెంట్రుకలు, చనువులో మూడో మెట్టు ముద్దు పెట్టుకోవడం, చనువులో నాలుగో మెట్టు అత్తరుతో తరపడం, చనువులో ఐదో మెట్టు కిరీట్ రొమ్ము నానుకోవడం, చనువులో ఆరో మెట్టు ప్రశ్నలు అడగడం, చనువులో ఏడో మెట్టు తల మీద పెట్టు శిరస్సు మీద అభిషేకం చేయడం, లేక తల మీద కూర్చోవడం. మీరన్నమాట రైట్ అమ్మా, తల మీద కూర్చోవడం. యేసు ప్రభు మనల్ని కిరీటంగా ఆయన తల మీద పెట్టుకుంటారంటే అక్కడ దాకా మనల్ని ఘనపరుస్తారు. మట్టిలో పుట్టి మట్టిలోకి వెళ్ళిపోయే మనల్ని ఇంత ఘనత కలిగిస్తున్న యేసుస్వామి ప్రేమ కంటే ఈ ప్రపంచంలో ఏ యుగములోనైనా, ఏ కాలములోనైనా, ఏ లోకములోనైనా ఇటువంటి ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడైనా కనబడితే నాకు చెప్పండి, నేను వాళ్ళని అనుసరిస్తాను. నా ప్రభువులోనే కనబడుతుంది. అందుకే నేను యేసుస్వామికి దాసుడనయ్యాను. ఈరోజు ఇటు భాగ్యము చేరిన వారందరికీ పరిశుద్ధాత్మ తండ్రి దయచేయనుగాక. ఆమెన్. తండ్రి, కొద్ది మాటలు అందరి మనస్సుల్లో ముద్రించి నిరంతరంగా ఫలింపజేసి విత్తబడిన వాక్యం ఆపాదెత్తుకొని పోకుండా భద్రపరచుము. యేసునామను వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చిన త్రితో దేవునికి, అలాగే ఈ సభలు ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి ప్రయాసపడి ఇంత పని చేస్తూ ఉన్న, మరి ఇక్కడ సంఘాన్ని నిలబెట్టి బలముగా నడిపిస్తూ ఉన్న రెవరెండ్ సత్యవరప్రసాద్ గారికి, వారి సతీమణి గారికి, వారి కుటుంబీకులకు, వారి తండ్రి గారికి, అలాగే ముఖ్యంగా వారి తండ్రి గారికి, వారి సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరణా తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనములు. మరణాత 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 వారికి కూడా మరణాత మరణాత.